తెలుగుదేశం నేతల మీద గతంలో వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు కానీ ఆ తర్వాత కానీ వచ్చినటువంటి ఆరోపణలని ఇప్పుడు కేసుల రూపంలో మలుస్తా వెంటాడుతున్నటువంటిది వై జగన్ సర్కార్ గతంలోని ఆరోపణలు కానీ ఆ తర్వాత వచ్చినాయి కానీ అలాంటి వాటిట్లో ఒక భయం కల్పించడం అనేటువంటి కార్యక్రమం ఒకటి సీరియస్గానే నడుస్తుంది అయితే లేటెస్ట్గా వీటిట్లో ఇక నెక్స్ట్ ఎమ్మెల్సీ అశోక్ బాబు వంతొస్తోందా అయితే లోకాయుక్త దీనికి ఆదేశాలు ఇచ్చింది ఎమ్మెల్సీ ఎన్జిఓ సంఘ మాజీ నాయకుడు అశోక్ బాబు మీద పలు ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన వీఆర్ఎస్ తీసుకుని రిటైర్ కావడానికి సహకరించిన అధికారుల మీద విచారణ నిర్వహించమని వాణిజ్య పన్నుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని లోకాయుక్త ఆదేశించింది ఏపీ సిటీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు వాణిజ్య పన్నుల శాఖ డివిజన్ వన్ కార్యాలయంలో పనిచేస్తున్న బి మోహన్ కుమార్ లోకాయుక్తలో కేసు వేశారు ఈ కేసును పరిశీలించిన లోకాయుక్త విజయనగరం జాయింట్ కలెక్టర్ జాయింట్ కమిషనర్ వై కిరణ్ కుమార్ అప్పట్లో వాణిజ్య పనుల శాఖ డివిజన్ వన్ డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు వాణిజ్య పన్నుల శాఖ గుడివాడ అసిస్టెంట్ కమిషనర్ పి పొల్లయ్య మరో అసిస్టెంట్ కమిషనర్ కోటేశ్వరరావుల మీద విచారణ జరపని ఆదేశించింది అశోక్ బాబు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం కోసం ఆయన నెల మధ్యలో రిటైర్ కావడానికి అధికారులు సహకరించారు అశోక్ బాబు నకిలీ బీకామ్ డిగ్రీతో ట్రాన్స్ఫర్కి ప్రయత్నించారని సర్వీస్ రికార్డులను ట్యాంపరింగ్ చేశారని అభియోగాలు ఉన్నాయి ఆయన వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తుండగానే కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసిన వీడియో క్లిప్పింగ్ని మోహన్ కుమార్ లోకాయుక్తకు సమర్పించారు అధికారులు వీటిని పట్టించుకోకుండా అశోక్ బాబు రాజకీయాలకు వెళ్ళేందుకు క్లీన్ చిట్ ఇచ్చి వీఆర్ఎస్ తీసుకుని రిటైర్మెంట్ అవడానికి సహకరించారని మోహన్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు ఇందులో ఒకటి ఫాల్స్ న్యూస్ ఏంటంటే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేసిన నిజంగానే తెలుగుదేశం పార్టీ తరపున కాదు ఆయన ఆయనతో పాటుగా అప్పుడు ఏపీ జేఏసీ అంటూ దాన్ని ఏమంటారంటే మన అంతకుముందు అయితే సమైక్యాంధ్ర పోరాట సమితి ఆ టైంలో ఈ హక్కుల ఏది మన ప్రత్యేక హోదా హక్కుల సాధన సమితి అంటూ అప్పుడు సమైక్యాంధ్ర నినాదాలు చేసినటువంటి చలసాని గారు కానీ ఈయన కానీ వీళ్ళందరూ కలిసి వచ్చారు అక్కడ వీళ్ళందరూ కలిసే పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది వీళ్ళు పార్టిసిపేట్ చేసింది పార్టీ తరపున గారు కాకపోతే హోస్ట్ చేసింది పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారని అప్పట్లో గొడవలైన అయితే బయటకైతే తెలుగు సంఘాలుగానే పిలుపునిచ్చినాయి కాబట్టి తెలుగు సంఘాలుగా చేసినటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి లీగల్గా ఇది వ్యాలిడ్ కాదు కాకపోతే ఆయన బీకామ్ డిగ్రీ సర్టిఫికెట్టు తర్వాత ఇతరత్ర అంశాలైతే చర్చకు వస్తాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటిది ఆ విచారణలో ఏం జరుగుతుంది అనేటువంటిది తేలాల్సి ఉంది అది స్పష్టత వస్తే కానీ క్లారిటీ లేదు ఇది ప్రభుత్వం వెంటాడే చర్య అయితే గనక నెక్స్ట్ ఒక రకంగా ఉంటుంది అలా కాకుండా ఇండివిజువల్గా వీళ్ళల్లో వీళ్ళకి ఉద్యోగుల్లో ఉద్యోగులకు గొడవ అయితే కనుక మరో రకంగా ఉంటుంది ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది